ఈ కత్తికి రెండు వైపులా పదునెక్కువే. అందుకే ఇటు సినీ అటు రాజకీయాలను ఏకిపారేస్తుంటాడు సినీ క్రిటిక్ కత్తి మహేష్. తాజాగా కర్ణాటక ఫలితాలపై తనదైన షేర్లో స్పందించిన కత్తి మహేష్ ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ పై స్పందించాడు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిందని ఇంతకుముందు టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు కానీ ఇప్పుడు మరింత పర్ఫెక్ట్గా ఉందని, చేతుల్లో కత్తి పట్టి చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు అని అన్నారు కత్తి. అలాగే ఈసారి త్రివిక్రమ్ రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడని, అరవింద సమేత వీరరాఘవ అనే టైటిల్ కొత్తగా ఉందని, ఈ సినిమా కూడా కొత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది అని అన్నారు. అలాగే తారక్ కూడా సరికొత్త ఫిట్నెస్తో ఫ్యాన్స్కి మంచి కిక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అని అన్నారు కత్తి మహేష్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అజ్ఞాతవాసి దారుణమైన దెబ్బకొట్టిన నేపథ్యంలో ఈ సినిమాపై ఇద్దరు మిత్రులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.